శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ ముప్పై రెండవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభైలోని ఒకటవ కథ మాయ దయ్యం సంతకుపోయిన గురువయ్య శ్రేష్ఠి ఇంటికి పయనం పట్టాడు కొంత దూరముకు పోయే వరకే సొంతముగా ప్రొద్దోయింది బిక్కు బిక్కుమనుకుంటూ అతడు ఒక్కడి పయనం అయినాడు బక్క చెక్కిన చంద్రుడు పడమట విక్కిరింతగా వెలిగాడు గుడ్డి వెలుగులో గుండెలు పట్టుక గురువయ్య గునగున పోతుంటే వెనుక నువ్వరూ నడిచినట్లుగా వినికిడి చెవులకు సోకింది దయ్యాలంటే శెట్టికి పాపం భయ్యం నుంచి తడబడుతూ పడుతూ లేస్తూ వడివడిగా పోసాగాడు అన్ని భయాలకు అమోఘాస్త్రము ఆంజనేయ దండకం అనుకుంటూ గురుతొచ్చిన కాసిని ముక్కలే మరలా మరలా వల్లించాడు మనసు నిలవక పోతూ పోతూ వెనక్కి మళ్ళీ చూశాడు దయ్యం తరుముకు వస్తోందని గురువయ్యకు రుజువైపోయింది శయించి మనిషికి గంగురులెత్తాయి సరేలే భయపెడితే పోతుందేమోనని భావించి కన్నులురుముతూ బడవ ఎక్కడికొస్తావే అని చెడామడ చివ్వాట్లు పెట్టాడు సిగ్గులేని ఆ దయ్యం కదలలేదు సెట్టికి ఊహొక్కటి తట్టింది దెబ్బకు దయ్యం మాటే దబ్బున గుర్తుకు వచ్చింది కుంకు విరగవేస్తానంటూ కంకర రాళ్లకు వంగాడు శెట్టితో పాటు దయ్యం కూడా గుట్ట మీదకే వంగింది నిట్టూర్చుతూ ఇంతేనా ఇది నా నీడవే కట్ట కడకు అరరే అనుమానం పెనుభూతంబాబు అనుకుంటూ ఇంటికి పోయాడు రచన కవి